నాన్నగారు ప్రత్యేకంగా పుట్టపర్తిపైన దృష్టి సారించి అది నేను తప్పంటాను. కేవలం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ఒక ఉద్దేశంతోనే చైతన్యం తెస్తామని చెప్పి మళ్ళా అందరినీ ఒకసారి కలిసి వాళ్ళందరికీ ఉత్సాహం నింపాలని చెప్పి చేస్తున్నాడు. కానీ ఎవరినో ఏదో మాట్లాడాలని కాదు. ఖచ్చితంగా ఆయన చెప్పేదంటే తప్పు లేదు. అంటే నేను మాట్లాడేంత పెద్దోడిని కాదు కాబట్టి రాజకీయంగా నేను ఈరోజు మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇది నా కాన్స్టిట్యున్సీ కాదు, నేనేదో మా మిత్రుల గృహప్రవేశం ఉంటే వచ్చాను ఇక్కడికి. ఖచ్చితంగా మీరు ఈ ప్రశ్నలన్నీ ఊరికి వచ్చి అడగండి, ఖచ్చితంగా నేను అక్కడ మాట్లాడతాను. చంద్రబాబు సీఎం చేయండి, నో ప్రాబ్లం. ఎవరు కాదంటున్నారు? ఆయన కలుపుకోకుండా మీరు ఇప్పుడు నాన్నగారు ఏమంటున్నారంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే నేను కాదు నా కొడుకును కూడా వద్దు అంటున్నాడు. మళ్ళీ ఆ స్టేట్మెంట్ కూడా చేశాడు. మళ్ళీ మీరెందుకు మాట్లాడలేదు ఆ స్టేట్మెంట్ గురించి? ఆ స్టేట్మెంట్ గురించి కూడా అడగండి. కేవలం మళ్ళా పార్టీని మనం గెలిపించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో చెప్పాడే తప్ప ఎవరిపైన వ్యక్తిగతంగా ఏమీ ఆయనకైతే ద్వేషం అయితే లేదు. సో డెఫినెట్గా నాలాంటి కూడా మార్చేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. అంటే పల్లె రఘునాథ్ రెడ్డికి ఓ ఇస్తే ఓడిపోతారు అనేది. పల్లె అన్న గురించి వద్దన్నా, ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, నేను చాలా చిన్నోడిని. అట్లా పెద్దోళ్ళ గురించి నాకు మాట్లాడే ఉద్దేశం లేదు. ప్లస్ నేను చెప్తున్నా కదా, నేను రాజకీయంగా రాలే. నేను వచ్చినది కేవలం గృహప్రవేశం కోసము. మీరందరూ వచ్చారు కాబట్టి మీతో మాట్లాడుతున్నా తప్ప ఆ టాపిక్ అయితే నేను వద్దంటాను. నిన్న వాళ్ళు చెప్పారు, మీ నాన్నగారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన ఎక్కువ ఊచకోతలు కోసారు, కేసులు పెట్టించారని పల్లె రఘునాథ్ రెడ్డి గారు చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల గురించి పెద్దగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అప్పుడు కూడా ఎవరిపైన కేసులు పెట్టించాము? ఒకసారి తీయండి, నిజంగా తీయమను. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. మైకులు పెట్టినారంటే అందరికీ మాటలు వస్తాయి, నాకు కాదు. చదువు లేనోడికి మాటలు వస్తాయి, చదువునోడికి మాటలు వస్తాయి, ఎవరికైనా మాటలు వస్తాయి. మాట్లాడేది పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా, పార్టీలో ఉండే పార్టీకి సంబంధించి. అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ అని చెప్పి మా నాన్నగారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు పొగుడుతూనే ఉండేవారు. అప్పుడు మీరు దాన్ని పార్టీగా సపరేట్ చేస్తున్నారు, కానీ ఆయన పార్టీ విధంగా ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు. ఆయన ఎవరన్నా తప్పు చేసింటే ఇది చేశారు తప్ప అనవసరం కేసులు అయితే ఎవరిపైన పెట్టలేదే. ఇప్పుడు పెట్టించినట్టే మన పైన కూడా పోయినతో జరిగిండాలి కదా, ఏడు జరిగింది జరగలేదు. ఎదిగి పెడితే ఒకటి దొరికింది, ఇప్పుడు దాన్నే వాళ్ళు లీగలైజ్ చేసుకున్నారు. ఇంకా మళ్ళీ ఇంక వేరే కేసులు ఏమున్నాయి మన పైన? నిజంగానే మనము వాళ్ళ పైన ఎగబడినట్టే. మీరు అధికారం అంటే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అంటే టీడీపీ వాళ్ళ మీద కేసు పెట్టించినారు కదా, పెట్టించినాము తీమని బయటికి ఎంతమంది పైన పెట్టించినాము. మేమైతే ఏ రోజు చేయలేదు. అనవసరపు కేసులు అయితే ఈ రోజు కాదు, ఏ రోజు మా వాళ్ళు అంత కింద దిగజారిపోలేదు. మాకు ఆ ఉద్దేశాలు కూడా లేవు. మేము రాజకీయంగా ఎప్పుడు ప్రజలకి బాగు చేయాలా, మేలు చేయాలని చెప్పి ఉన్నాము తప్ప నిజంగా చెడు ఆలోచన నుండి మేము తప్పుడు కేసులు పెట్టించి పాత కేసులు పెట్టి తీసి చూపిమనండి, 10 కేసులు తీసి చూపిమనండి ఎవరి పైన పెట్టించినాము. మేమైతే ఏ రోజు ఎవరి పైన చేయలేదు. అదే చెప్తున్నా కదా, మాట్లాడాలంటే ఎవడైనా ఎన్నైనా మాట్లాడుతూ ఉంటాడు, కానీ ప్రూవ్ చేయమనండి. అయినా వద్దు మనకి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.